ఏపీలో ఇవాల్టి నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. కడప జిల్లా బెవరేజ్ కార్పొరేషన్ డిపోకు కొత్త బ్రాండ్స్ చేరుకున్నాయి. మద్యం షాపులకు అందించేందుకు స్టాక్ సిద్ధంగా ఉంది అంటున్నారు అధికారులు. బెవరేజ్ కార్పొరేషన్ చేరుకున్న కొత్త బ్రాండ్స్ ఏమిటి? మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. ఇప్పటికే డిపోలకు సంబంధించి కొత్త మద్యం డిపోలకు చేరుతా ఉన్నది. మనం చూడొచ్చు ఇక్కడ కొత్త బ్రాండ్స్ అన్నీ కూడా ఈ గత 5 ఏళ్లలో లేని బ్రాండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇటు కొత్త కొత్త బ్రాండ్స్ అన్నీ కూడా వచ్చినాయి. ఇటు ఇంపీరియల్ బ్లూ అని కానీ, రాయల్ స్టాగ్ అని కానీ, ఇది జానీ వాకర్కు సంబంధించిన బ్రాండ్స్ కానీ, కొత్త కొత్త వోడ్కాలు, అలాగే ఈ వైన్స్కి సంబంధించిన, వైన్ షాపులకు సంబంధించిన ఈ బ్రాండ్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ. గతం 5 ఏళ్లలో లేని కొత్త బ్రాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు డిపోలకు చేరుతూ ఉన్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బెవరేజ్ కార్పొరేషన్ అధికారి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కొత్త మద్యం గతంలో లేని మద్యం ఎన్ని వచ్చినాయి, ఎన్ని రకాలు వచ్చినాయి? సుమారు 20 బ్రాండ్ల దాకా వచ్చాయండి కొత్త బ్రాండ్స్. స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ నెలకి 3 లక్షలు సంపాదిస్తున్నారు ఫనందర్ రెడ్డి గారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు చూపించారు కదా ఎంసీవీస్కి, రాయల్ స్టాగు, బ్లెండర్ స్పైడు, ప్రీమియం బ్రాండ్స్ వచ్చి జానీ వాకర్ బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, గోల్డ్ లేబుల్, కెటిల్ నోటిక ఇవన్నీ వచ్చాయండి. అంటే ఈ బీర్స్కి సంబంధించి గతంలో బీర్లు చాలా తక్కువ బ్రాండ్స్ ఉండే, 1 లేదా 2 బ్రాండ్స్, ఇప్పుడు ఎన్ని రకాల బీర్లు వచ్చినాయి? బీర్లు అయితే ప్రజెంట్ అయితే 3 బ్రాండ్స్ వచ్చాయండి. కేఫ్ స్ట్రాంగు, హాస్బర్గ్ ఎలిమెంట్, పోస్టర్ బీర్ వచ్చాయి. బడ్వైజరు, నాకౌట్ బీర్ కూడా మేము హెడ్ ఆఫీస్కి రిక్వైర్మెంట్ పెట్టాము. 1 or 3 డేస్లో వస్తాయండి. అంటే వీళ్ళకి షాపులకి వాళ్ళ నుంచి మొత్తం సరుకు ఇస్తారా సార్? వచ్చిన వాళ్ళకంతా ఈ రోజు నుంచి స్టాక్ ఇష్యూ చేయమని నైట్ వీసీలో కమిషనర్ గారు చెప్పారు. ఈ రోజు నుంచి ఇష్యూ చేస్తామండి. ఇది కొత్త మద్యం షాపులకు సంబంధించి ఈ రోజు నుంచి షాపుల్లోకి కొత్త మద్యాన్ని ఎవరైతే ఇన్నెండు పెట్టుకుంటారో, కొత్త షాపులు ఎవరెవరైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా కొత్త మద్యాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో ఈ కొత్త మద్యం అంతా కూడా ఇక్కడికి గోడౌన్స్కి చేరుతా ఉంది, డిపోలోకి చేరుతా ఉంది. ఇక్కడ నుంచి ఏదైతే మద్యం షాపులు ఎవరెవరికైతే వచ్చినాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇన్నెండు పెట్టుకుంటా ఉంది. ఇక్కడ మొత్తం మనం చూడొచ్చు ఇంత మద్యం అంతా కూడా లోడ్లు వచ్చే ఉన్నాయి. లోడ్లు వచ్చిన మధ్యాహ్నం అంతా కూడా ఇక్కడ గోడౌన్లోకి చేరుస్తున్న విజువల్స్ మనము ప్రజలను చూస్తూ ఉన్నాము. ఏదైతే కడప జిల్లాకు సంబంధించి, జిల్లా మొత్తం ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన అన్ని మద్యం షాపులకు మనం ఇక్కడ ఈ ఏదైతే కడపలో ఉన్న బెవరేజ్ కార్పొరేషన్ ఇక్కడ గోడౌన్ నుంచే మద్యం అంతా కూడా వెళ్తుంది. మనం చూడొచ్చు గోడౌన్లో ఆల్మోస్ట్ నిన్నటి వరకు ఖాళీగా ఉన్న గోడౌన్ ఇవాళ మొత్తం అంతా కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. అనేక కొత్త బ్రాండ్లు వచ్చాయి ఇక్కడికి, కొత్త కొత్త బ్రాండ్స్ రావటం. అంతేకాకుండా ముఖ్యంగా బీర్స్కి సంబంధించి అయితే కొత్త బీర్లు గతంలో 2 నుంచి అదేదో బూమ్ బూమ్ బీర్ కానీ, ఏదో తెలియని పేర్లతో ఉన్న బీర్లు అయితే ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే పాత గత 5 ఏళ్లలో లేని కొత్త బీర్లు కూడా వచ్చినాయి. నాకౌట్ కానీ, కేఫ్ లైట్ అలాంటి బీర్లు కూడా వచ్చినాయి. బీర్ ప్రియులకైతే ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. మనం దాదాపు కడపలో 139, అలాగే అన్నమయ్య జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో ఉన్న 65 షాపులు, వీటన్నిటి కూడా దాదాపు 215 షాపులకు సంబంధించి టోటల్గా ఇక్కడి నుంచే ఏదైతే ఈ డిపో నుంచే మద్యం అంతా కూడా వెళ్లే పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రాజేశ్వర్ సుధీర్, TV9 కడప.